కర్నూలు జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ చేపట్టిన రోడ్ షో కొనసాగుతోంది. వన్ టౌన్ పూల బజార్ నుంచి రోడ్ షో చేపట్టారు. కొండారెడ్డి బురుజు దగ్గర నిర్వహించిన బహిరంగ సభలో బాలకృష్ణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఈ సభ ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. మరి మా బీసీ సోదరులు ఆనాడు జస్టిస్ పున్నయ్య గారికి అంటే కేఎల్ నారాయణ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు సర్కారీ కమిషన్ జస్టిస్ పున్నయ్య గారి ఆధ్వర్యంలో ఆనాడు ఏబిసిడి వర్గీకరణ చేశాం. చేసి దాని ఆమోదం పొందాం రాష్ట్రపతి నుండి కేంద్రాన్ని పంపించి. అప్పుడు సుమారుగా 22,000 అదనపు ఉద్యోగాలు వచ్చినాయి మన రాష్ట్రానికి, మన దళిత సోదరులకు. అలాగే ఆ తర్వాత మొన్న 2014 ఎన్నికల ముందు కూడా, 2019 ఎన్నికల ముందు కూడా మనం ఏబిసిడి వర్గీకరణ చేసి పంపించడం జరిగింది రాష్ట్రపతి గారికి. దానికి ఆయన ఆమోద అంటే ఇప్పుడు మోడీ గారు దానికి ఆమోద యోగ్యం తెలియజేశారు. రేపు ప్రభుత్వం రాగానే దానికి ఆమోద యోగ ముద్ర కూడా వేయిస్తామని, దాన్ని చేయిస్తామని మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మైనార్టీ సోదరులారు, మరి మైనార్టీ కోసం చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 50% సబ్సిడీతో కూడిన రుణాలు సుమారుగా 2,044 మందికి లబ్ధిదారులకు అందించడం జరిగింది. అలాగే ఈ యొక్క నూరు భాష అయితే ఫెడరేషన్ స్థాపించి రాష్ట్రం నూరు భాష దానికి 50 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. దాని తర్వాత ముస్లింల విద్యార్థులకు విద్యాభ్యాప్తి కోసం ఆనాడు ఉర్దూ మీడియం ఇంగ్లీష్ మీడియము ఈ యొక్క గురుకుల పాఠశాలలు అయితేనేమి, లేకపోతే జూనియర్ కాలేజీలు అయితేనేమి, ఐఐటీలు అయితేనేమి, ఇవన్నీ కూడా పాలిటెక్నిక్ కాలేజీలు అయితేనేమి, ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగింది. అలాగే మా మెరిట్ స్టూడెంట్స్ కి అంటే ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ మైనారిటీస్ అందరు కూడా విద్యార్థులందరూ కూడా అది వాళ్ళకి లభ్యమయ్యేటట్టు చేసింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే మౌజర్లకు ఇమాంలకు 5,000 రూపాయలు, అలాగే 3,000 రూపాయలు ప్రతి నెల తప్పకుండా వాళ్ళకి ఈ యొక్క గౌరవ వేతనాలు ఇచ్చింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే దులాలను అంటే ఎటువంటి షరతులు లేకుండా ప్రతి ముస్లిం సోదరిమణికి తన పెళ్లికి షాది కానుక ఇవ్వడం జరిగింది 50,000 రూపాయలు ఎటువంటి బేషరతుగా ఎటువంటి షరతులు లేకుండా. అలాగే మన ప్రతి రంజాన్ పండుగకి 11,00,000 మంది ఈ వైట్ కార్డ్ హోల్డర్స్ కి మన రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. ఇలాంటివి ఎన్నో. అలాగే కర్నూలు ఇక్కడ ఉర్దూ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అక్కడ అమరావతిలో 5 ఎకరాలు ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ పెడతామని మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే విజయవాడ అక్కడ కూడా ఒక హజ్ హౌస్ నిర్మిస్తామని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఏదైతే ఈ వేతనం ఉందో అది దాన్ని కూడా పెంచుతామని, దుల్లన్ ఏదైతే మన ఉందో 50,000 రూపాయలు దాని 100,000 రూపాయలు చేస్తామని, ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు మీ యొక్క సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం. ఎప్పుడు మిమ్మల్ని ఓటర్ల రూపంతో చూడలేదు మేము. మిమ్మల్ని కూడా సామాజికంగా రాజకీయంగా పైకి తీసుకోవాలని ఉద్దేశంతోనే ఎప్పుడు మిమ్మల్ని గౌరవించింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. కాబట్టి మీరంతా కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి నేను చెప్పాను మీకేం కావాలో. అలాగే ఈ యొక్క బీసీలో ఏదైతే ఏబిసిడి ఈ ఉందో ముస్లింలు పరిగణించబడతారు ఈ కేటగిరీలో అది తీసేస్తారు అని ఈ వైకాపా వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. వాళ్ళ మాటలు నమ్మకండి, తీసే ప్రసక్తే లేదు. అలాగే బీసీ ఏదైతే 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామన్నామో అది కూడా తీసేస్తామని తర్వాత పెట్టి తీసేస్తారంటున్నారు. మరి ఇవాళ ఒకసారి ఆలోచించండి, మన ఈ వైకాపా ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రాభివృద్ధి కోసం ఎంత అప్పు చేసిందో, 12,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది.
12 లక్షల కోట్ల రూపాయల్లో మనం ఎంత ఖర్చు పెడుతుంది ఆలోచించాలి. వీళ్ళంతా 2,500 లక్షల కోట్ల రూపాయలు ఈ ముందు 3 సంవత్సరాలు ఒక రాజధాని అంటూ గాల వెళ్ళబుచ్చింది, దాని తర్వాత నవరత్నాలు అంటూ ఈ అప్పు చేసి మీ అందరి నవనాడుల్ని విరుస్తుంది ఈ వైకాపా ప్రభుత్వం. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమవుతోంది, ఎక్కడికి పోతుంది? వీళ్ళందరూ ఆలోచించాలి. మద్యం అతను జే బ్రాండ్ మద్యం చీప్ లిక్కర్ అని జే బ్రాండ్ మద్యాన్ని తీసుకొచ్చి 100 లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు. అలాగే ఇంక ముందు 100 సంవత్సరాల వరకు ప్రజలకు అందకుండా ఈ ఇసుక పాత్రలను తవ్వేసి 100 లక్షల కోట్లు దోచేసుకుంటున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ యొక్క కల్తీ మద్యాన్ని తాగించి 100 కోట్ల మంది ఆడపడుచుల తాళ్ళబొట్లు తెంచాడు. ఇంకా ఎన్ని మాయలు చేస్తాడో, ఎన్ని మోసాలు చేస్తాడో, పొరపాటున మీరు అతను ఓటేస్తే ఎన్ని అరాచకాలు ఎన్ని అక్రమాలు చేస్తాడో ఒకసారి మీరందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. కాబట్టి మనం ఒకటే చెప్పాలి, ఇక జగన్ నీ ఆటలు సాగవు, నీ పొగలు నడుము విరిచేసే రోజు వచ్చింది, నీ అవనరాలు తెగిపడే సమయం వచ్చింది, అణు అణువులో నిండిన నీ అహంకారం అంతమయ్యే ఎన్నికల యుద్ధం మొదలయ్యింది. అలాగే ఎన్నేళ్ళు నువ్వు సాగించిన ఈ అరాచక ప్రభుత్వం మరి ఇలా పడిపోయే ఈ యొక్క సమయం, ఈ యొక్క ఏదొక ఎన్నికల సుమాయమి రాబోతుందని మీరందరూ ఐక్యంగా ఉండి రేపు వైకాపాని ఓడించాలని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఇన్నాళ్ళు మళ్ళీ అతను కనుమూసుకుపోయి ఒళ్ళు మరిచి తన ఇష్టానుసారంగా ప్రజలను కష్టపెట్టి మరి చేసిన దుర్మార్గాలకు సనమ గీతం పాడతాం, అలాగే సమరసింహ నినాదంతో పట్టుపట్టి అలాగే అతని ప్రభుత్వాన్ని కూరుస్తాం అని మీరందరూ ఐక్యంగా ఉండి మళ్ళీ మన రాష్ట్రంలో మనకు కావలసిన ప్రభుత్వాన్ని జవాబుదారి ప్రభుత్వాన్ని అందించాలి. మీకోసం, సంక్షేమం కోసం, అభ్యుదయం కోసం, సంరక్షణ కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఒకసారి అతనికి వినపడేలా అతని గుండెలన్నీ బెదిరే అతని గుండె బెదిరేలా మీరందరూ కలిసికట్టుగా ఉండి ఈ ఓటు అనే హక్కును మీరు వినియోగించుకొని తగిన శాస్తి చేయాలని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. సో ఇవాళ మీరంతా కూడా ఇన్ని చేశాం కార్యక్రమాలు, దేశంలోనే ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం చేయనని పథకాల్ని ప్రవేశపెట్టి అలాగే దానికి తరుణోపాయంగా రాష్ట్రం విభజన కొరత మనం 17,000 కోట్ల రూపాయలతో వచ్చాం. ఒక రాష్ట్రంలోని రాజధానిగా వచ్చాం మనం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో ఆయన ఈ యొక్క ఆర్థిక వనరులను సృష్టించి ఎన్నో ఈ యొక్క ఏదైతే 17,000 కోట్ల రూపాయలుందో ఆ లోటును భర్తీ చేసి మరి మన తలసరి ఆదాయం తెలంగాణతో సరిసమానంగా మనం మన రాష్ట్రాన్ని మనం పైకి తీసుకోవడం జరిగింది. ఈనాడు మరి మనం రేపు వీడు చేసిన అప్పులు తీర్చేది ఎవరు? మీరే. ఆ భారం పడేది మీ మీదే. రేపు మళ్ళీ వచ్చాడు అనుకోండి, ధరలు పెంచుతాడు, అలాగే పన్నులు వేస్తాడు. ఇప్పటికే బోల్డని పన్నులు వేసి ఇంటి పన్ను, నీటి పన్ను, అలాగే ఆస్తి పన్ను, అలాగే చివరికి చెత్త మీద కూడా పన్ను వేసి వాటి రేట్లన్నింటిని కూడా ఇప్పటికే పెంచేసి బాధుడే బాధుడు. అందరూ తల మీద చేతులు పట్టుకున్నారు, ఇదేం కలమరా. సరే ఎలా వచ్చాడు అధికారంలో కంటే కోడి కత్తి లేకపోతే గొడ్డలి ఇట్లా రెండుతో వచ్చాడు. ఇవాళ
ఇవాళ